Okay, so Varun, are you ready? Yes. Usually ready, but now ready. Hi, Vaisak. Hi. అందరికి నమస్కారం. మామూలుగా ఉగాది పండగ ఇంట్లో జరుపుకుంటారు. ఈరోజు అసలు నేను మా అమ్మని నాన్నని కలవడం కూడా కుదరలేదు నాకు. బట్ ఇలా మీ అందరిని చూసి నాకు అదే ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఓకే. ఈ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళకన్నా ముందు ఇక్కడికి వచ్చేసిన గెస్ట్స్ అవంతి శ్రీనివాస్ గారికి, అల్లు అరుణ్ గారికి. గెస్ట్ కాదు ఆయన, ఆయన ఇక్కడ మా ప్రెజెంటర్, బట్ స్టిల్ మా అమ్మ థ్యాంక్ యూ. అండ్ టు మై ఫేవరెట్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ గనీ, అండ్ టు బన్నీ అన్న ఐకాన్ స్టార్. బన్నీ అన్న వెల్కమ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన బన్నీ అన్న ఫ్యాన్స్ అందరికీ, మీ అందరికీ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, సినిమా ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఈ గనీ సినిమా గురించి మాట్లాడాలంటే నిజంగా 3 ఇయర్స్ జర్నీ, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కోవిడ్ వల్ల అయిపోయినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. బట్ మీకు మంచి సినిమా ఇవ్వాలని చెప్పి ఎప్పుడు, ప్రతిసారి ఎప్పుడు నిరాశపడలేదు, కష్టపడుతూ ఉన్నాం. అండ్ కష్టపడుతూ ఉన్నాం. అండ్ ఇవాళ ఈరోజు ఇలా గనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా మీ అందరి ముందు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ మా సినిమా కాస్టింగ్ క్రూ గురించి మాట్లాడాలి. కిరణ్ నేను 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. తను 15 సంవత్సరాల నుంచి వినాయక్ గారి దగ్గర, హరీష్ శంకర్ గారి దగ్గర, లారెన్స్ గారి దగ్గర, చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశాడు. బట్ కిరణ్ ఫస్ట్ నుంచి నేను నమ్మాను. అండ్ ఆ నమ్మకం మన సినిమా చూసిన తర్వాత నేను తప్పు చేయలేదని అనిపించింది కిరణ్. అండ్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను కరెక్ట్ చాయిస్ తీసుకున్నాను కిరణ్తో అని చెప్పి. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఆల్ ది బెస్ట్ కిరణ్. అండ్ మా సినిమాలో పనిచేసిన డిఓపి జార్జ్ ఇస్ నాట్ హియర్, మ్యాజిక్ మ్యాన్ అని పిలుస్తాను తన్ని. జార్జ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ విజువల్స్. నాకు తొలి ప్రేమ చేశాడు జార్జ్. అండ్ టు రవీందర్ గారు ఫర్ ది ఆర్ట్, థ్యాంక్ యూ సార్. అండ్ అబ్బూరి రవి గారు డైలాగ్స్ రాసిన సినిమాకి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎందుకు నేను పేరున ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమాలో నేను ప్రాణం పెట్టి చేశాను. వీళ్ళందరూ నేను ఎంత లవ్ చేశానో వీళ్ళు దానికన్నా ఎక్కువ లవ్ చేసే సినిమాని చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. అండ్ సిద్ధు అండ్ బాబీ అన్న వాళ్ళిద్దరికీ ఫస్ట్ సినిమా వాళ్ళతో చేద్దాం అని అనుకోలేదు. మామూలుగా కిరణ్ వచ్చిన కథ చెప్పాడు, బట్ వాళ్ళిద్దరితో నేను సినిమా చేయాలి. వాళ్ళిద్దరికి సినిమా అంటే ప్యాషన్ కాదు, పిచ్చి, మామూలు పిచ్చి కాదు. అలాంటి పిచ్చి వాళ్ళు, అలాంటి ప్యాషనేట్ పీపులే కాదు ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరితో చేయాలని అనుకున్నాను సినిమా. అండ్ ఇప్పుడు దాకా నాతో ఏ ప్రొడ్యూసర్ పెట్టేంత డబ్బులు పెట్టారు వాళ్ళిద్దరూ. భయపడకండి, వస్తాయి వెనక్కి, మళ్ళీ ప్రతి ఎక్కడ వస్తుంది వెనక్కి. అండ్ సాయి యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అంటే నేను కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరిని చాలా బాగా చేసామని చెప్పారు. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిని పర్ఫార్మెన్స్ గురించి బాగా చెప్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ టు మై బ్రదర్ నవీన్, నాతో పాటు బాక్సింగ్ మ్యాక్సిమం చేసింది నవీనే. నవీన్ ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఐ లవ్డ్, ఐ వాజ్ సో హ్యాపీ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన నటీనటులు ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, నదియ గారు, ప్రతి ఒక్కరికి, నరేష్ గారు, ప్రతి ఒక్కరికి పేరు మళ్ళీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా నాకు అసలు చేయాలని అనిపించిన దానికి నాకు నిజంగా చెప్తున్నాను, చిన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ తమ్ముడు సినిమా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలాసార్లు చూసాను. అంటే కళ్యాణ్ బాబాయ్ వేరే సినిమాల కన్నా తమ్ముడు నాకు చాలా స్పెసిఫిక్గా ఇష్టం. హీరో అయిన తర్వాత ఇదేంటి స్పోర్ట్స్ సినిమాలు ఎవరు ఎక్కువ చేయట్లేదు, హిందీలో చేస్తున్నారు, హాలీవుడ్లో చేస్తున్నారు, మన దగ్గర ఎందుకు చేయట్లేదు అనే ఒకే ఒక రీజన్తో. అండ్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ నీ సినిమా చేయడం వల్ల మాకు గాడ్ ఇన్స్పైర్డ్. అందువల్ల కిరణ్ నేను డిస్కస్ చేసి ఈ సినిమా చేసాం. తమ్ముడు అంత కాకపోయినా తమ్ముడు అంత బాగుండాలని ట్రై చేస్తున్నాం, ఐ హోప్ ఇట్ బికమ్స్ దాట్. అండ్ ఈ సినిమా థ్యాంక్ ఈ
అండ్ ఇందాక ఇక్కడ రాకముందు వచ్చేదారిలో నాకు చిరంజీవి గారు ఫోన్ చేశారు, చెప్పారు ఆల్ ది బెస్ట్, బన్నీ వస్తున్నాడు, బాగా చేయండి ఫంక్షన్ అని చెప్పారు. థ్యాంక్ యూ డాడీ. అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడకపోతే నాకు అది ఇన్కంప్లీట్లో కనిపిస్తుంది ప్రతిసారి, ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను. ఆయన అంటే ఆయన ఒక పెద్దగానే కాదు, ఒక పెద్ద స్టార్ లాగా, ఆయన ఒక యాక్టర్గా కూడా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఆయన. డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఈ సినిమాలో ఈ సినిమాకి నేను 6-pack ఏదో 4-pack 5-pack 6-pack ఏదో చేయాల్సి వచ్చింది. దానికి నాకు ఎలా చేయాలో తెలియదు, ఇంతవరకు బాడీ ఎప్పుడు చేయలేదు. సో చరణన్న ధ్రువ సినిమా చేసిన చరణన్న దగ్గరికి వెళ్ళా, చరణన్న ఏంటి ఏం చేయాలి అంటే నా దగ్గర ఒకడు ఉన్నాడని చెప్పి ఒక ట్రైనర్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ చరణన్న, నువ్వు అని ఇవ్వడం బట్టి ఈ మాత్రం వచ్చింది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు మై ట్రైనర్ రాకేష్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై బాక్సింగ్ ఇన్స్ట్రక్టర్స్ నీరజ్ గోయా, టోనీ, ఎవ్రీవన్. మళ్ళీ ఈ సినిమా అప్పుడు నిజంగా చాలా నాకు అంత యాక్షన్ చేసేటప్పుడు చేతులు కాలు ఇరుగుతాయని తెలియదు. ఇంతకుముందు హీరో ముందు చూసి సరే ఈజీ డూపులు పెడతారు అనుకునేవాడిని, హీరోయిన్ తర్వాత అర్థమైంది తీరిపోతుంది అని చెప్పి. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు చాలా ఇరిగిపోయినాయి కాళ్ళు చేతులు వాటెవర్, కానీ అప్పుడెప్పుడు నిరాశపడలేదు. ఎందుకు చేస్తున్నాం అని ఎప్పుడు ఆలోచించాను, ఎందుకు మొదలు పెట్టామని ఆలోచించాను. మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే ఆయన గుర్తొచ్చింది, వెళ్ళి లేసేవాడిని, వెళ్ళి షూటింగ్కి వెళ్ళేవాడిని. మీ ఎంకరేజ్మెంట్, మీ ఎంతూజియాజం ఎప్పుడు నన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. అండ్ ఈ అన్నీ కాకుండా రేపొద్దున ఒకవేళ మీరు అందరూ రేపొద్దున 200, 100, 300 పెద్ద టికెట్ కొనుక్కున్నప్పుడు మీరు ఎంతో కష్టపడే డబ్బులు సంపాదిస్తారు, ఆ ప్రతి రూపాయికి వాల్యూ మీకు ఇవ్వాలనే మేము అందరం కష్టపడుతూ ఉంటాం. ఐ హోప్ ప్రతిసారి ఆ వాల్యూ కడదాని ట్రస్ట్ చేస్తాం, కొన్నిసార్లు పోతుంది, సారీ ఫర్ ఆల్ దోస్ టైమ్స్, బట్ దిస్ టైమ్ గానీ డెఫినెట్గా మీ ఇట్ బి వర్త్ యువర్ మనీ అండ్ యూ విల్ లవ్ గానీ. కీప్ ఫైటింగ్. గానీ రిలీజింగ్ ఆన్ ది April 8th అండ్ అగైన్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం, రేపు పొద్దున పగిలిపోద్ది.